గణంగా కార్ల్ మార్క్స్ జయంతి ఉత్సవాలు చిత్తూరు జిల్లా తిరుపతి కార్ల్ మార్క్స్ ఆఫీస్ లో గణంగా నిర్వహించారు. సిద్ధాంతం ఆలోచన విధానం అమలు చేయడంతోనే దేశంలో దోపిడీ లేని సమాజం సాధించగలమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి జనార్దన్ పేర్కొన్నారు. కార్ల్ మార్క్స్ 2002 జయంతి సందర్భంగా తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపేది మార్కిజం ఒక్కటే అన్నారు. 2000లో ప్రపంచం సహస్రాబ్ది మేధావి సర్వే సందర్భంగా మార్క్స్ పేరును పలువురు సూచించడం ఆయన సిద్ధాంతం పట్ల ఉన్న ఆదరణ స్పష్టమైందన్నారు. నేటికి ప్రపంచంలో 170 కోట్ల ప్రజలు ఎర్రజెండా నీడన పురోగతి చెందు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి మురళి, నగర కార్యదర్శి జె విశ్వనాథ్, ఏవైఎఫ్ కార్యదర్శి దాము, రామకృష్ణ, రాధ, మంజుల, విజయ్, శివ, బాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే మేధ ఉన్నారంటే ఫస్ట్ ఫేస్ ఆయనకే వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా కానీ రకరకాల పద్ధతిలో ప్రపంచంలో మేధావులు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే ముందొచ్చింది. అంటే ఆయనది శాస్త్రీయ సిద్ధాంతం, సైంటిఫిక్ సిద్ధాంతం, ప్రపంచాన్ని మార్పు కోసం ఉన్నటువంటి సిద్ధాంతం కాబట్టి అలాంటి సిద్ధాంతం ఇప్పుడు దాకా రాలేదు. అలాంటి గొప్ప మేధావి, ప్రపంచ మార్పు కోసం ఈరోజు ఆయన ఇచ్చినటువంటి పెట్టుబడి గ్రంథం కానీ ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని కానీ అమలు చేసి రష్యాలో విప్లవం తీసుకొచ్చారు, క్యూబాలో విప్లవం తీసుకొచ్చారు, వియత్నాంలో విప్లవం తీసుకొచ్చారు. ప్రపంచంలో దాదాపు ఈరోజు 160-170 కోట్ల మంది ప్రజలు ఎర్ర జెండా వెనకాల ప్రపంచంలో ఈరోజు ఎర్ర సుఖశాంతులతో అన్నీ కూడా సమస్యలు లేకుండా ఈరోజు జీవిస్తున్నారు. అలాంటి వ్యవస్థ కోసం మనం కూడా మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా